అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనం మెట్ఫార్మిన్ టాబ్లెట్ గురించి తెలుసుకుందాము మెట్ఫార్మిన్ అనేది యాంటీ డయాబెటిక్ లేదా ఓరల్ హైపోగ్లైసిమిక్ డ్రగ్ అంటే డయాబెటీస్ ఉన్న వారిలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి ఈ ట్యాబ్లెట్ అనేది డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు ఈ మెట్ఫార్మిన్ అనేది బైక్వాయినెట్స్ అనే సబ్ క్లాస్కి చెందినది సాధారణంగా ఈ మెట్ఫార్మిన్ అనేది టైప్ టూ డయాబెటీస్ ఉన్న వారిలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి ఇది యూజ్ చేస్తూ ఉంటారండి డయాబెటీస్ అనేది రెండు రకాలుగా ఉంటాయి టైప్ వన్ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ టైప్ వన్ డయాబెటీస్ అనేది ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటాం అంటే ఈ టైప్ వన్ డయాబెటీస్ ఉన్నవారిలో ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవ్వదు సో టైప్ వన్ ఉన్నవారికి ఇన్సులిన్ అనేది కృత్రిమంగా ఇస్తూ ఉంటారు టైప్ టూ డయాబెటీస్ వచ్చేసి ఈ టైప్ టూ లో ఇన్సులిన్ ఉత్పత్తి అయినా కానీ ఇన్సులిన్ ఎఫెక్టివ్గా పనిచేయదు సో టైప్ టూ డయాబెటీస్ ఉన్నవారిలో ఈ ఇన్సులిన్ పనితీరును మెరుగుపరచడానికి ఈ మెట్ఫార్మిన్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఓన్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు మెట్ఫార్మిన్ ఒకటే ఇస్తూ ఉంటారు ఇంకొన్ని కండిషన్స్లో మెట్ఫార్మిన్ ప్లస్ సల్ఫైనల్ యూరియాస్ అంటే మెట్ఫార్మిన్ ప్లస్ గ్లాబెన్క్లెమైడ్ గ్లైపైడ్ గ్లైక్లసైడ్ గ్లైమేప్రమైడ్ ఈ రెండు కాంబినేషన్స్ అనేవి డాక్టర్ సజెస్ట్ చేస్తూ ఉంటారు టైప్ టూ డయాబెటీస్తో పాటు గెస్టేషనల్ డయాబెటీస్ అంటే ఎవరికైతే ప్రెగ్నెన్సీ సమయంలో షుగర్ లెవెల్స్ అధికంగా ఉంటాయో అలాంటి అలాంటి వారికి కూడా మెట్ఫోర్మిన్ ట్యాబ్లెట్ అనేది ఉపయోగిస్తూ ఉంటారు అలాగే పీసీఓడి పాలిసిస్టిక్ ఓవెరియన్ డిసీజ్ ప్రాబ్లం ఉన్న వారిలో అధిక బరువు ఉన్న వారికి వెయిట్ లాస్ తగ్గించడానికి కూడా ఈ మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్ అనేది డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు మనకి మెట్ఫార్మిన్ అనేది ట్యాబ్లెట్స్ సిరప్స్ శాచెట్స్ రూపంలో మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి ట్యాబ్లెట్స్ అనేవి రెగ్యులర్గా లేదా సస్టైన్ రిలీజ్ ట్యాబ్లెట్స్ రూపంలో ఉంటాయి మనకి డోసేజ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఎయిట్ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ థౌజండ్ మిల్లీగ్రామ్స్ ఈ విధంగా మనకి మెట్ఫార్మిన్ అనేది అందుబాటులో ఉంటాయండి సిరప్స్లో మనకి ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ పర్ ఫైవ్ ఎంఎల్ ఎయిట్ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ థౌజండ్ మిల్లీగ్రామ్స్ శాచిట్స్లో అయితే ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ థౌజండ్ మిల్లీగ్రామ్స్ డోసేజెస్లో అవైలబుల్గా ఉంటాయి జనరల్గా ఈ డాక్టర్స్ మనకి ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ట్యాబ్లెట్స్ అనేవి ఎక్కువగా సజెస్ట్ చేస్తూ ఉంటారు డో డోసేజ్ వచ్చేసి మనకి మెట్ఫార్మిన్ అనేది షుగర్ లెవెల్ సివియారిటీ బట్టి ఉంటుందండి జనరల్గా మనకి టూ టైమ్స్ ప్రతిరోజు పొద్దున సాయంత్రం తిన్న తర్వాత వెంటనే ఈ ట్యాబ్లెట్ తీసుకోమని డాక్టర్ సజెస్ట్ చేస్తూ ఉంటారు మినిమం వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ మ్యాక్సిమం ప్రతిరోజు మనం టూ థౌజండ్ మిల్లీగ్రామ్స్ వరకు ఈ మెట్ఫార్మిన్ అనేది ఉపయోగించవచ్చు సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంటాయండి కానీ ఎవరైతే కొత్తగా మెట్ఫార్మిన్ ఉపయోగిస్తూ ఉంటారో అలాంటి వారికి గ్యాస్ట్రో ఇంటస్టెన్ అంటే స్టమక్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చూస్తూ ఉంటాము విరోచనాలు కడుపు ఉబ్బసం కడుపులో గ్యాస్ రావడం కడుపు నొప్పి ఇండైజెషన్ మలబద్ధకం ఇలాంటివి చూస్తూ ఉంటాము ఎవరైతే మెట్ఫార్మిన్ చాలా సంవత్సరాల వరకు ఉపయోగిస్తుంటారో ఉంటారో అలాంటి వారిలో విటమిన్ బి ట్వెల్వ్ తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుందండి ఎవరు ఈ మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్ ఉపయోగించకూడదు ఎవరికైతే ఎలర్జీ ఉంటుందో అలాంటి వారు లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ ప్రాబ్లం ఉన్నవారు పాలు ఇచ్చే తల్లులు అలాగే షుగర్ లెవెల్స్ అనేవి అధికంగా అన్కంట్రోల్గా ఉన్నవారికి ఈ ట్యాబ్లెట్ అనేది ఉపయోగించకూడదు ఈజీ అండి కంప్లీట్గా మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్ గురించి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ